హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ టెంపుల్ స్టైల్ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా కూడా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఇక్కడ 40 గ్రాముల దాకా చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. నార్మల్ వాటర్తో అయినా నానబెట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర టైం లేదు అంటే ఇలా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నారంటే తొందరగా నానిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. నేను ఇక్కడ ముందుగానే రైస్ని ఉడికిచ్చి పెట్టుకున్నానండి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల దాకా నీళ్ళను వేసేసుకొని ఇలా ఉడికిచ్చి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని అంతా ఒక పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టుకుంటేనే రైస్ అనేది స్టిక్కీగా ఉండకుండా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంత పసుపును వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు వేసుకున్న పసుపు ఉప్పు రైస్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి గరిటతో. ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేశాక 4 ఎండుమిర్చి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసేసుకోండి. నువ్వులు ఏంటంటే తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. చిటికెడంత ఇంగు కూడా వేసేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోకూడదండి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది మొత్తంగా మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే కాస్తంత జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు వేసుకున్నాక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇందులోనే 5 నుంచి 6 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ అంత పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకుంటున్నాను. మీరు పల్లీలు ఎక్కువగా లైక్ చేస్తే ఎక్కువగా వేసేసుకోండి. ఇలా మొత్తంగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులో కాస్తంత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక లాస్ట్లో ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకోండి, చిటికెడంత సరిపోతుంది. ఇంగు వేసుకున్నాక ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు పప్పులు అనేవి కలర్ చేంజ్ అయిపోయాయండి. ఇందులో చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుము వేసుకోండి. బెల్లం వేసుకుంటే పులుపును బ్యాలెన్స్ చేస్తుంది, పులిహోర కూడా కమ్మగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న రైస్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఈ మసాలా పౌడర్ని వేసేసుకోండి. ఈ మసాలా పౌడర్ వేసుకున్నాక ఈ పౌడర్ అంతా రైస్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న చింతపండు కూడా మెల్లిగా చిక్కబడుతుంది. పూర్తిగా చిక్కబడాలండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అంటే నూనె అనేది సపరేట్ అయిపోవాలి. చింతపండు ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే చింతపండు పచ్చివాసన అనేది ఉండదు, పులిహోర కూడా కమ్మగా ఉంటుంది. చూసారా నూనెంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ని ఆపేసుకోవాలండి. ఈ చింతపండు పులుసు అనేది కాస్త చల్లారాకే అప్పుడు రైస్లో వేసేసుకోవాలి. ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లో ఇప్పుడు చింతపండు పులుసుని వేసేసుకుందాం. కాస్త చల్లారిందండి, మొత్తంగా వేసేసుకోకుండా 1/2 వంతు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న చింతపండుని రైస్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ముందుగా గరిటెతో కలుపుకోండి, ఏంటంటే చింతపండు అనేది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఇంకాస్త చింతపండు రసం అనేది పడుతుందండి రైస్కి, మిగతాది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి.
ఇప్పుడు పూర్తిగా చల్లారాక చేత్తో కలుపుకోండి. చేత్తో కలుపుకున్నారంటే పులుసు అనేది ఈవెన్గా కలుస్తుంది రైస్లో. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే ప్రసాదం పులిహోర ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ పులిహోరని అప్పటికప్పుడైనా తినొచ్చు, లేదా కాస్త పక్కన పెట్టుకున్నారంటే పులుసు అనేది రైస్కి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.